नमस्कार हिंदू धर्मचक्रम चैनल की स्वागत ना पेर श्रीकांत शर्मा दीपावली रोजना धर्मशास्त्र लक्ष्मी पूजन इपड़ वीडियो चुप्तनि अला लक्ष्मी पूज सशास्त्रोक्त एवरते आचरी वारे अंदर लक्ष्मी अनुग्रह संपूर्ण उंटी धर्मशास्त्र ग्रंथा चुप्तनाई आधम लक्ष्मी पूज विधाना तेसक दीपावली सायंकाल समय में मन लक्ष्मी पूजन चू उम చాలా ఇళ్లల్లో గాని వ్యాపార స్థలాల్లో గాని ఆఫీసుల్లో గాని అన్ని చోట్ల కూడా చక్కగా లక్ష్మీ పూజను చేస్తూ ఉంటారు. లక్ష్మీ పూజ ఏదో తూతూ మంత్రంగా చేయడము, ఏదో కలశ స్థాపన చేసి పూజ చేయడము, మమ అనిపించుకోవడము, మేము చేశాము అన్నట్టు అనిపించుకోకుండా శాస్త్రం ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా లక్ష్మీ ఆరాధనను చేసుకోవాలి. దీపావళి అంతా కూడా లక్ష్మీ సంబంధమైనటువంటి పర్వదినంగా మనం చెప్పుకుంటాం. దీప లక్ష్మీ నమోస్తుతే అని చెప్తారు. అంటే లక్ష్మీదేవిని ఈరోజు దీప రూపంలోనే పూజించాలి అని మనకు శాస్త్ర ప్రమాణం తెలియజేస్తూ ఉంది. అయితే సూర్యాస్తమయం అయిన తర్వాత చక్కగా ఆ ఇంట్లో కానివ్వండి, వ్యాపార స్థలాల్లో కానివ్వండి, మరెక్కడైనా కానివ్వండి, మీరు ఎక్కడైతే లక్ష్మీ పూజ చేస్తూ ఉన్నారో ఆ ప్రదేశం అంతా కూడా చక్కగా దీపకాంతులు వెదజల్లేలా అనేక రకములైనటువంటి దీపములను ఆ ప్రాంతంలో చక్కగా వెలిగించుకోవాలి. ఆ తర్వాత ఎక్కడైతే మీరు లక్ష్మీ పూజ చేయాలి అనుకుంటున్నారో అక్కడ ఆవు పేడను కాస్త తీసుకొని వర్తులాకారంగా అంటే రౌండ్గా ఆవు పేడను అలికి దానిపైన 8 రేకులు వచ్చేట్టుగా అష్టదళ పద్మమును ఆ గోమయం పైన రాయాలి. బియ్యం పిండితో చక్కని రంగురంగుల ముగ్గులతోటి అష్టదల పద్మాన్ని గోమయం పైన లిఖించుకోవాలి. దానిపైన పీటను కానీ మందహాసం కానీ ఏదైనా ఏర్పాటు చేసి దానిపైన ఎరుపు రంగు కలిగినటువంటి వస్త్రంలో రెండింటిని వేసి దానిపైన మంచి బియ్యమును పోసి మధ్యలో రాగి చెంబును కానీ ఇత్తడి చెంబు కానీ వెండి చెంబు కానీ ఈ కలశాన్ని ఆ మధ్యలో ప్రతిష్ఠించుకోవాలి. అందులో 75% వరకు నీళ్లను పోసుకోవాలి. ఈ నీటిలో బంగారము వెండి సంబంధమైనటువంటి వస్తువులు బిళ్ళలు కానీ ఏవైనా అందులో వేయాలి. నవరత్నాలు పంచలోహాలు అందులో వేసుకోవాలి ఈ కలశంలో. ఆ తర్వాత జాజికాయ, జాఫత్రి, ఇలాచి, లవంగాలు, పచ్చకర్పూరము మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాలు అందులో వేయాలి. చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, చిటికెడు గంధము, ఒక పుష్పము, అక్షతలు ఆ నీళ్ళల్లో వేయాలి. అందులో పంచపల్లవాలు కానీ లేదా మామిడాకులు కానీ లేదా తమలపాకులు కానీ ఆ నీళ్ళల్లో పెట్టి దానిపైన ఏం చేయాలి, ఒక పాత్రను పెట్టి అంటే ఆ మామిడాకులు పెట్టిన తర్వాత ఒక పాత్రను కానీ లేదా దీపపు కంచులు అని అంటారు, అంటే మట్టి ప్రమిదలు ఇలా ఉంటాయి పెద్దగా ఉంటాయి వాటిని కంచుకలు అని అంటారన్నమాట. ఆ కలశమును పూర్తిగా పడిపోకుండా కలశంలోకి జారిపోకుండా జాగ్రత్త పడి కలశం మీదుగా వచ్చేట్టుగా మట్టి ప్రమిదలతో కూడినటువంటి ఒక దీపపు కంచుకను అందులో పెట్టాలి. దాంట్లో ఆవు నేతిని పోయాలి. ఆ ఆవు నేతిలో 3 వత్తులను ఒక చోటిగా పేర్చి ఒక వత్తిగా తయారు చేసి ఆ ఆవు నేతిలో దీపం కుందులో అందులో వేయాలి. వేసి దీపారాధన చేసుకోవాలి. ఇది దీపలక్ష్మి అంటారు. ఈ కలశం పైన ఉన్నటువంటి గోఘృతమైనటువంటి ఈ దీపమును వెలిగించిన తర్వాత లక్ష్మీ పూజ అంతా కూడా ఆ కలశానికి ఆ దీపానికి మాత్రమే చేయాలి. చుట్టూ ఆ బియ్యం మీరు పోస్తారు కదా, చుట్టూ అష్ట దిక్పాలకులను ఏర్పాటు చేసుకోవాలి. తమలపాకులు పెట్టి, బొక్కలు పెట్టి, ఖర్జూర పళ్ళు పెట్టి 8 దిక్కుల అష్ట దిక్పాలకులను సిద్ధం చేసుకోవాలి. ముందుగా గణపతి పూజను చేసుకున్న తర్వాత లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు ఇప్పుడు లక్ష్మీ సమేతంగా కుబేరుణ్ణి కూడా ఆవాహన చేసి పూజించాలి. అంటే ఆ కలశంలో లక్ష్మీ సహిత కుబేర పూజ చేయాలి అని శాస్త్రం తెలియజేస్తుంది. కుబేర సహితమైనటువంటి లక్ష్మీ పూజనే దీపావళి రోజున చేయాలి అని శాస్త్రం తెలియజేస్తుంది. ఆ విధంగా ధ్యానం చెప్పుకొని చక్కగా షోడశోపచార పూజలు చేసి మీ దగ్గర ఏదైనా బంగారము కానీ మొదలైనటువంటి వస్తువులు ఏవైనా ఉంటే అక్కడ పెట్టుకొని వాటికి కూడా మీరు షోడశోపచార పూజలు చేయవచ్చు. ఆ కలశానికే చక్కగా ఉపచారాలన్నీ చేసుకొని లక్ష్మీ అష్టోత్తరములు చెప్పుకొని తర్వాత మధురమైనటువంటి పదార్థాలను నివేదన చేసి
आधा दीपाराधन कल लक्ष्मी पूजन मुगली दीपम मध्य गाली अभी राकवार उड़ेट चूस कलश स्थापन चुस्कनी लक्ष्मी पूजन विधम दीपलक्ष्मी पूजन दीपावली रोजन आचरी धर्मशास्त्र ग्रंथेस्ट चाला चोट चूपस्टर कलश पेटे टेंकाय पेटे और ब्लौज पीस पेटे अम्मवारी अंदर आवाहन चेसी चुस्कटा अदेम तपका का दीपावली रोजन दीपलक्ष्मी पूजने प्रधानमंत्री कनक इप्ड चप्पन विधान लक्ष्मी पूजन चुस्के अभी प्रशस्तम पूजगा परगणी लक्ष्मी अनुग्रह कल इधी दीपलक्ष्मी पूजा वीडियो नचते लाइक कामेंट चेयंडी अभिप्राय कामेंट रूप में तेजेयी पद मंदिर तो यह वीडियो शेयर चुस्को देशा कापड़कुंदाम धर्मा कापड़कुंदाम देशम मनदी धर्म मनदी जय हिंद जय भारत नमस्ते।